దర్శి పట్టణంలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కురిచేడు మండల అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణ అను గర్భిణికి తీవ్ర ప్రసూతి నొప్పులతో బాధపడుతున్న మహిళకు కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో అత్యవసర ఆపరేషన్ అవసరమయ్యింది. అందుబాటులో డాక్టర్ లేరని ఆవేదన చెందుతూ సాయం కోసం చూస్తుండగా విషయం తెలిసిన వెంటనే గొట్టిపాటి లక్ష్మి హుటాహుటిన ఆ ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేసి బిడ్డ ప్రాణాలను రక్షించారు. నేడు ఇది దర్శి పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను ఫస్ట్ ఒక డాక్టర్ని, నాకు తల్లి వేదన తెలుసు, ఉమ్మనీరు బట్టి బిడ్డ అడ్డం తిరిగి ప్రసవం ఇబ్బంది అవడంతో ఇక్కడ ఉన్న ఆసుపత్రి వారు నాకు తెలియజేయడంతో ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చాను. ఆ బిడ్డ ప్రాణాన్ని రక్షించి ఆ తల్లి వేదనను తీర్చేందుకే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రాణం విలువ తెలిసిన వైద్యురాలిగా నాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం, ఆ తల్లి బిడ్డను రక్షించడం ముఖ్యమని నేను హడావిడిగా కురిచేడులో ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపుకొని వచ్చి ఈ బిడ్డ ప్రాణాలను కాపాడగలడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ తల్లి మోహన్లో ఎనలేని సంతోషాన్ని చూడగలిగాను. నేను డాక్టర్గా చెబుతున్న దర్శి ప్రజలకు వైద్యపరంగా నేను ఎల్లవేళలా సేవలు అందిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నానని అన్నారు. ఇవాళ ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది. ఇక్కడ పేషెంట్కి ఉమ్మనీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది. నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని, బాయ్ బేబీని డెలివరీ చేశాను. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే హాస్పిటల్ కడతాను.